ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్ సో ఈ వేలో ఎక్కువగా చూసాం ఇప్పుడు ఫిఫ్టీ మూవీస్ వరకు అలాగే చూసాం ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్ కి ఏమైనా వేగరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా అంటే పాజిటివ్గా ఉన్నారు కదా వరకు కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన రెండు మూవీస్ మీరు బ్యాక్ టు బ్యాక్ సో ఇప్పటివరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి బహిష్కరణ షూట్ అయితే ఏంటి సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలాన్ని మీకు అలా అనిపిస్తున్నాయి కానీ రెండు డిఫరెంట్ టైం లైన్లో మేము షూట్ చేస్తున్నవి బహిష్కర్ణ వేరే అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా చూస్తే వేరేగా ఉంటుందా అని అదే నేను జడ వేసుకొని పువ్వులు పెట్టుకుని సల్వర్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పగా తెలియదు సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది అమ్మాయి అలాగే ఉండాలి కొంచెం హాట్గా అలా ఉండాలి స్టార్ట్ అయ్యి కిందకు బస్ నుంచి దిగి దిగినప్పుడు అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్ సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను ఈ ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడైతే ఏంటి ఆర్ రత్నమాల చేసినప్పుడైతే ఏంటి